రాష్ట్రంలో ఇసుక రవాణా అక్రమంగా యథేచ్ఛగా సాగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దీని వెనుక అధికార పార్టీ నేతలతో పాటు పోలీసులు కూడా ఉన్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతంతో పాటు కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా అధికార ప్రతినిధి కిరణ్ యాదవ్ ఉన్నారు. కిరణ్ యాదవ్ గారు, ఏంటి అసలు ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా మీ ఏరియాలో ముఖ్యంగా తుంగతుర్తి ఏరియాలో జరుగుతుందని ప్రచారం జరుగుతుంది, ఆరోపణలు వినిపిస్తున్నాయి, ఏంటి అసలు? సార్, ఒకటని ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గంలో అక్కడ నల్గొండ జిల్లాలో మోస్ట్ మేజర్గా అక్కడ ఇసుక సైట్లు అనేది గవర్నమెంట్ వారికి అలాట్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏం జరుగుతుందంటే బస్వాపురం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో భువనగిరి దగ్గర, బస్వాపురం ప్రాజెక్టు మీద దానికి ప్రాజెక్టు కట్టడానికి ఇసుక అవసరమైంది. ఇసుక అవసరమైన దానికోసం ఇక్కడ నియర్ బై ఎక్కడైతే క్వారీలు ఉన్నాయో జాజిరెడ్డిగూడెం, వంగమర్తి, అడ్డగూడూరు మండలంలో బిక్కేరి వాగు నుంచి ఇసుకను తీసుకుపోయి బస్వాపురానికి సప్లై చేయాలి. అక్కడ ఒక ప్రాజెక్టుకి సప్లై చేయడానికి కొంతమేర పర్మిషన్లు, తర్వాత ఎంత టన్ సప్లై చేయాలా, రోజుకు ఎంత ఇసుక రావాలి, ఇవన్నీ ఒకటి ఉంటాయి అన్నమాట. ఎంత లోతు తోవాలి, ఎంత డెప్త్కు తీసుకోవాలి, ఎంతవరకు లోపలికి వాగులోకి పోయి తీసుకోవాలనేది రకరకాల మెజర్మెంట్స్ ఉంటాయి. అవన్నీతోని తర్వాతనే పర్మిషన్లు ఇస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏదైతే జానకీపురం అనే విలేజ్లో వాగు నుంచి ఇసుక తవ్వడానికి కాంట్రాక్టు పర్మిషన్ అయితే తీసుకున్నారో, ఇక్కడ వాళ్ళు ప్రాజెక్టుకి 10 లారీలు రోజు 10 లారీలు సప్లై చేస్తే ఇది హైదరాబాద్ మార్కెట్కి 100 లారీలు రోజు 100 లారీలు హైదరాబాద్ మార్కెట్కి ఇల్లీగల్గా తీసుకుపోయి రోజు 100,000 రూపాయలు ఇలా టర్న్ లిక్విడ్ క్యాష్ టర్న్ ఓవర్ చేసుకునే పని ఇలా కాంట్రాక్టర్లు చేస్తున్నారు. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ కాంట్రాక్టర్లు ఎవడు లేదని చెప్పి ఇప్పుడు కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లు కట్టబెట్టి ఆంధ్ర వాళ్ళ జేబులు నింపే ప్రయత్నం చేస్తున్నారంటే ఇలా తెలంగాణ ప్రభుత్వంలో ఈ ఇసుక దోపిడీ ఏవైతే నడుస్తుందో, ఇలా అక్కడ ఇసుక దోపిడీ కాదు, అక్కడ ఉన్న రైతులందరూ కూడా అంటారు ఇలా మా జీవితాన్ని దోపిడీ చేస్తున్నారు, మీరందరూ ఈ విధంగా ఇసుక కొల్లగొట్టి తీసుకపోతే మా బావులు బోర్లు ఎండిపోతున్నాయి, మాకు జలాలు ఇంకిపోతున్నాయి లోపలికి, మీ తాగడానికి సాగునీరు కూడా ఈ బిక్కేరి వాగు మీద ఆధారపడి ఉంది కాబట్టి దీన్ని బంద్ చేయాలని పలు కొద్ది నెలలుగా ఇలా కలెక్టరేట్ల చుట్టూ తిరిగి గ్రీవెన్స్ డే, ప్రతి గ్రీవెన్స్ డే రోజు ఇలా అక్కడ ఉన్న 4-5 గ్రామాల విలేజ్ల ప్రజలందరూ పోయి కూడా గ్రీవెన్స్ డే ఇస్తే ఇంతవరకు దాని మీద చర్యలు తీసుకోలేదు. స్వయంగా నేను కూడా కలెక్టరేట్కి ఒక 20-30 సార్లు ఫోన్ చేసినాను, అక్కడ ఉన్న ఎంఆర్ఓని కానీ అక్కడ ఉన్న మైనింగ్ ఆఫీసర్ని కలిస్తే ప్రతిసారి కలిసి నేను వినతి పత్రం ఇవ్వడం, చర్యలు తీసుకోమని చెప్పడం, ఒకసారి మహిళలందరూ కలిసి అక్కడ ధర్నా చేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు, ఒక మహిళ ఆత్మహత్యం చేసుకుంది పెట్రోల్ పోసుకుని. ఈ విధంగా జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వంలో కానీ మైనింగ్ ఆఫీసర్లు కానీ అక్కడ ఉన్న పోలీసులు కానీ పట్టించుకునే పరిస్థితి అంటే ఇలా తెలంగాణ ప్రభుత్వంలో ఏ విధమైన దోపిడీకి పర్మిషన్లు ఇచ్చారనేది అర్థమవుతుంది. మేము ఒకటే కోరుతున్నాం, ఈ విధంగా ఇసుక దోపిడీ చేసుకుంటూ పోతే మాత్రం ఇలా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటూ వస్తుంది. ఇలా రైతుల ప్రాణాలతోని వాళ్ళ జీవితాలతో చెలగాట మారుతున్నారు. ఇలా ఏదైనా మీరు ఎన్ని టన్నులు తీసుకుపోవాలనేది అన్ని లెక్కలు ఇచ్చినప్పుడు దాని మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు దాని మీద సూపర్విజన్ చేయలేకపోతున్నారు? అక్కడ ఉన్న పోలీసులకు ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు చూసి ఉన్నట్టు పోలీసులే అవసరమైతే దగ్గరుండి చేపించే ప్రయత్నం నడుస్తున్నది. అక్కడ మేము ఒకటే కోరుతున్నాం, ఈరోజు ఈ దొంగ ఇసుక అక్రమ రవాణాకి ఎవరు బాధ్యులని అడుగుతున్నాం. మీరు ఎందుకు కలెక్టర్ గారు ఇప్పటికి నిన్నటికి నిన్న అందరు పోయి కలెక్టర్ యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ముందర మొత్తం ప్రజలందరూ కూర్చొని ధర్నా చేసినా కూడా దాని గురించి పట్టించుకోవట్లేదు సార్? ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అక్కడ అధికారులు ఏం చేస్తున్నట్టు సార్? సార్, మేము అదే ఆశ్చర్యపోతున్నాం. ఇన్నిసార్లు నేను కూడా పోయి అక్కడ లోకల్ ఎంఆర్ఓ కానీ మిగతా వాళ్ళందరికీ కూడా కంప్లైంట్ ఇస్తే ఒక్కరోజు కూడా దాన్ని పరిశీలించిన పాపాన పోలేదు అంటే మీరు కూడా వాళ్ళకి సహకరిస్తున్నారని అడుగు అర్థమవుతుంది. మాకు ఇప్పుడు అదే డౌట్ అవుతుంది. ఇప్పుడు అధికారులు కూడా వాళ్ళతో కుమ్మక్కయ్యి దీనంతా నడిపిస్తున్నారు. ఇప్పటికాదు కొద్ది నెలలుగా జానకీపురం అడ్డగూడూరు మండలం నుంచి ఇసుకని హైదరాబాద్ మార్కెట్ తరలిస్తూనే ఉన్నారు. ఎందుకు తరలిస్తున్నారు అనేది ఇంతవరకు అధికారులు పోతురు వస్తురు తప్ప మేము అడుగుతున్నాము. మీరు ఎంక్వైరీ చేయండి, అక్కడ ఎంత డెప్త్కు దొవ్వీరు, ఎంత లోపలికి దొవ్వీరు, మీరు ఇచ్చిన మార్కింగ్ ఏంది, మీరు ఇచ్చిన ప్రకారం రోజు ఎన్ని టన్నులు లారీలు ఎన్ని టన్నులు పోవాలి, ఒక్కొక్క లారీలో 30 టన్నులు పోవాల్సి ఉంటే ఇలా 50 టన్నులు 60 టన్నుల ఇసుక లారీలో నింపి హైదరాబాద్ మార్కెట్ పంపిస్తున్నారు. ఇలా వేబిల్ అనేది ఇలా ప్రతిదానికి ఓఆర్డీ నెంబర్ ఉండాలి, మీ దగ్గర నుంచి పర్మిషన్, ప్రాజెక్టుకు పర్మిషన్ ఉండాలి, ఎవ్రీడే అన్ని రిపోర్ట్ ఉండాలి. కానీ ఈరోజు 100 లారీలు పోయి రోడ్లన్నీ ఖరాబ్ అవుతున్నా కానీ ఇలా అక్కడ ఉన్న అధికారులకు మాత్రం కనిపించే ప్రసక్తి లేదంటే ఇలా మీరు కూడా అక్కడ ఉన్న అధికారులు కూడా వాళ్ళతో పాటు కుమ్మక్కయ్యి ఇలా ఇసుక దోపిడికి మీరు సహకరిస్తున్నారు అనేది అక్కడ ఉన్న ప్రజలు కానీ చూస్తున్న అందరికీ కూడా అదే నిజం అనిపిస్తుంది. ఇసుక దందా వెనుక ప్రధానంగా ఎవరున్నారని అనుకోవచ్చు, ఎందుకంటే ఇప్పటికే ఇసుక మాఫియా తెలంగాణ వ్యాప్తంగా ఉంది, అధికార పార్టీ నేతల కనుసరణలు జరుగుతుంది. ఇది దీని వెనుక ఎవరున్నారు? ఇది ఖచ్చితంగా దీని వెనుక టీఆర్ఎస్ పార్టీ నాయకులే ఉండొచ్చు, తర్వాత అధికారులు కూడా దీన్ని ముఖ్యంగా అధికారులు అని చెప్పుకోవచ్చు. ఇలా అధికారులు దగ్గరుండి నడిపిస్తున్న పరిస్థితి ఉన్నది. ఇసుక గురించి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా మీరు దాని మీద పట్టించుకోవట్లేరంటే మీ హస్తం ఉన్నదనేది వెరీ క్లియర్గా తెలుస్తున్నది. వాళ్ళు జానకీపురం కానీ అడ్డగూడెం మండల ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా త్వరలో అక్కడ ఇసుక మాఫియా పైన త్వరలో ఖచ్చితంగా మేము ధర్నా దీక్ష లాంటిది చేపడుతున్నాం, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇది బంద్ అయ్యే వరకు మీరు ఖచ్చితంగా మీరు బసవాపూర్ ప్రాజెక్టు కానీ ఇంకెక్కడికి కానీ నిబంధనల విరుద్ధంగా తీసుకపోతే మాత్రం మేము ఊకునేది లేదు. నిబంధనలకు అనుగుణంగా మీరు తీసుకోండి, అభివృద్ధి
నీకోసం ఎంతైనా వాడుకోండి, కానీ నిబంధనల విరుద్ధంగా టన్నులకో తీసుకొని తోసుకపోయి మేము మార్కెట్లో అమ్ముకుంటాం, మా జేబులు నింపుకుంటాం, మాకు కావాల్సిన వాళ్ళకి డబ్బులు పంచుతామంటే మాత్రం మేము చూస్తూ ఊరుకునేది లేదు. దీన్ని ఖచ్చితంగా పెద్ద ఎత్తున దీన్ని ముందుకు తీసుకుపోతాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ కళ్ళు తెరిచి ఆ విరుద్ధ నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే జరుగుతుందో దాన్ని అరికట్టాలని మేము కోరుతున్నాం. అంటే ప్రధానంగా ఆ కాంట్రాక్టర్ ఎవరు, ఆ కాంట్రాక్ట్ పొందిన సంస్థ అంటే ఏ అంటే తెలంగాణలో కానీ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఎవరు అనేది మీకు ఏమైనా ఐడియా ఉంటుంది? సార్, ఇక్కడ మోహన్ అనేది ముఖ్యంగా మోహన్ సాగర్ అనేది ఇలా జనకపురం అడ్డగూడు మండలంలో ఉండే కాంట్రాక్టర్లు. మేము అడుగుతున్నాం తెలంగాణ తెచ్చుకుందే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ కాంట్రాక్టర్లు కానీ వాళ్ళకి మన పనులు మనమే చేసుకోవాలి, మనమే లాభాలు గడించాలనేది ఒక ఉద్దేశంతో తెచ్చుకున్నాం. కానీ ఇలా ఇవే ఈ రోజు కూడా ఇసుక దోడి ప్రాజెక్టు పంపించడానికి కూడా ఇలా మన కాంట్రాక్టులు పనికిరాదు, ఆంధ్ర కాంట్రాక్టర్కి ఇస్తున్నారంటే ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నారని అర్థమవుతుంది. ఇలా ఆంధ్రలతో ఏం పనండి, ఇలా ప్రతి ప్రాజెక్టు ఏ ప్రాజెక్టు చూసుకున్నా ఇలా పెద్ద ప్రాజెక్ట్ నుంచి చిన్నది వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి మోరి ఊళ్ళల్లో మోరి కట్టే వరకు కూడా ఇలా ఆంధ్రోలే తయారైపోయారంటే ఇలా తెలంగాణ తెచ్చుకుని ఎవరి కోసం అండి? ఇలా తెలంగాణ కాంట్రాక్టర్ లేరా? తెలంగాణ రాష్ట్రాలకి ప్రజలకి ఇలా ఇసుకను సప్లై చేయడం, లారీలో ఎత్తి సప్లై చేయడం తెలియదా? మేము అడుగుతున్నాం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టర్లకి ఇట్లా దొంగ ఇసుక నడిపించడం అనేది చేత కాదు. ఇలా ఆంధ్రోలకు అయితే బాగా ఆంధ్ర వాళ్ళకి కాదు, ఆంధ్ర ఉన్న అక్కడి నుంచి వచ్చిన కాంట్రాక్టర్లకు బాగా అతి తెలివి ఉన్నది. ఇలా దొంగ లారీలు దొంగ ఇసుక ఎట్లా రవాణా చేయాలనేది వాళ్ళకు వెనతో పెట్టిన విద్య కాబట్టి ఈరోజు వాళ్ళు కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. దాంతోపాటు కమిషన్లు ఎవరికి పోతున్నాయి అనేది ఇలా అందరికీ అక్కడ ఉన్న ప్రజలు ఎవరినైనా చెప్తారు, ఇలా కమిషన్లు ఎవరు తీసుకుంటారు అనేది మేము అడుగుతున్నాం. ఇలా తెలంగాణ ప్రజలకు సంబంధించిన సంపదని దోచుకెళ్ళడానికి మీరెవరు, మీకు ఎక్కడి నుంచి మీకు ఎవరు ఇచ్చారు అక్క అంటున్నా? ఇలా ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణ ప్రజల సంపదని సోర్స్ని దోచుకోవడానికి మీరెవరు అసలు ఇక్కడ? దాని గురించి మేము పోరాటం చేస్తున్నాం. అక్కడ ఉన్న ప్రజలకు కూడా మేము మద్దతుగా, కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుంది, మేము కూడా మద్దతుగా ఉంటాం. ఇంత యథేచ్ఛగా ఇసుక దందా జరుగుతున్నప్పుడు కూడా, ఇన్ని ఆరోపణలు వినిపిస్తున్నప్పుడు కూడా స్థానిక ఎమ్మెల్యే మరి ఏం చేస్తున్నారు? జిల్లా మంత్రి కూడా ఉన్నాడు కదా. అవును, అది ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇలా మొన్నటిదా కలెక్టరేట్ చుట్టూ తిరిగినారు. ఇలా ఎమ్మెల్యేని కూడా కలిసి ఖచ్చితంగా ఆయనకు వివరించే ప్రయత్నం చేస్తారు. ఎమ్మెల్యే అవసరమైతే ఎమ్మెల్యేని కలిసి వారు చర్యలు తీసుకోకపోతే మాత్రం ఎమ్మెల్యే ఇంటి ముందు కూడా కూర్చోవాల్సి వస్తుంది. ఇలా ఎమ్మెల్యే కానీ లోకల్ మంత్రి వారు కూడా విజ్ఞప్తి చేస్తారు. నెక్స్ట్ కలెక్టరేట్ ఇలా నిన్న ధర్నా చేశారు, రేపు నెక్స్ట్ ఎమ్మెల్యే గారి దగ్గరకు పోతారు, ఆయనకు కూడా వివరిస్తారు. సరే, ఆయనకు తెలుసా తెలియదా అనేది ఆయనకు పోయిన తర్వాత మేము ఒకసారి పోతాం. అవసరమైతే వాళ్ళ ఇంటి ముందు ఎమ్మెల్యే ఇంటి ముందర కూడా కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో మొత్తం మీద ఇది అంటే తెలంగాణ ఎక్కడ చూసినా కూడా ఇసుక మాఫియా నడుస్తున్నటువంటి పరిస్థితి, అది సిరిసిల్ల నుంచి మొదలు పెడితే పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా తుంగదుర్తి నియోజకవర్గంలో బస్వాపూర్ ప్రాజెక్టు కోసం అంటే అవసరానికి మించి ఇసుక అంటే తీసి అదేవిధంగా మార్కెట్లో అంటే బహిరంగ మార్కెట్లో అమ్ముతున్నారన్న ఆరోపణలు కాంగ్రెస్ నాయకులు కిరణ్ యాదవ్ చెబుతున్నటువంటి పరిస్థితి. వీడియో అనలిస్ట్ పాషతో కలిసి సోము, తొలి వెలుగు, హైదరాబాద్.